हाई अंडी, वेलकम बैक टू अवर चैनल केएस एंटरटेनमेंट की स्वागत। इकड़ा नेन पेड़ुतुन्न वीडियो वच्ची एंतो उत्कृष्टमैन महिमान्वितमैन केदारेश्वर व्रतम अंडी। इदी ना चिन्ननाटि स्नेहितुरालु, नेनु मोन्न शार्ट वीडियो द्वारा कूडा पेट्टानु वाळ्ळ इंट्लो, अंटे ओन्ली डेकोरेशन वरके पेट्टानु। ई रोजु वीडियो मोत्तं एला चेसुकुन्नारनेदि इद्दर फ्रेंड्स अंडी नोमुकुन्नदि। इदि मुंदुगा पेड़ुतुन्नदि ना चैल्डहुड फ्रेंड अंडि, तनकि ओपिक एक्कुव। सो ప్రసాదాలు వండడంలోనైనా తర్వాత అలంకరణ చేయడంలోనైనా చాలా పర్ఫెక్ట్గా చేస్తుందండి. చూసారుగా ఎంత ఓపిక్గా ఎంత బాగా అలంకరణ చేసిందో. పూజ అంటే ఇలా అయినా చేసుకోవాలి. మనకి పెద్దలు అంటే తరతరాలుగా వస్తున్న పాటిస్తూ ఇలా చాటలో పెట్టిన చూసారా. ఇవి పనులు దేవునికి నైవేద్యం కేదారేశ్వర వ్రతానికి. కొంతమందికి ఏమో ఇలా చాటలో పెడతారు, కొంతమందికి ఏమో మారేడాకులు కుట్టి 21 ఇస్తారు, 21 ఆకులతో కుట్టి అందులోనైనా పెడతారండి. తనే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, దానికైతే ఓపిక మస్తు ఎక్కువ అండి. ఓకే అండి, ఇక్కడ కేదారేశ్వర వ్రత కథా విధానం మొత్తం ఎలా చేసుకున్నారో కూడా పెడుతున్నాను. ఇక్కడ తను వాళ్ళ హస్బెండ్తో కలిసి పూజ చేసుకుంటున్న చిన్న క్లిప్ కూడా పెట్టాను. ఎందుకంటే పెద్దగా పెడితే వీడియో అనేది లెంతీ అవుతుందని. ఇక్కడికే 22 మినిట్స్ అలా వచ్చిందండి. ఇది ఇంకొకటి మా కాలనీలో ఫ్రెండ్ అండి తను. వాళ్ళు కూడా చాలా ఎంతో ఓపిక్గా ఇలా అలంకరణ చేసుకొని చేశారండి పూజ అనేది. మామూలుగా కేదారేశ్వర వ్రతం అంటేనే ఒక దాదాపు 1 వీక్ అలా పని పడుతుంది కదా. మా మేడంకి కూడా చాలా ఓపిక అండి, ఎంత బాగా చేసుకున్నారో చూడండి వీళ్ళు కూడా. ఇప్పుడు మనం కేదారేశ్వర వ్రత కథా విధానాన్ని అందరం కూడా ఒక్కసారి విందాం. మా కృష్ణయ్య గారు వచ్చి కూడా పూజా విధానం ఎంతో చక్కగా వివరించారండి, ఒక్కసారి విందామా మరి. ఓ ఋషి శ్రేష్ఠురారా, ఈ యొక్క వ్రత మహాత్యమును వివరించద వినుడు. ఈశాన్య దిగ్భాగమున మెరుపు రంగులతోటి కూడి ఉన్నటువంటి శరత్కాల వేగం కొలుచు నిఖిలమణిగల విచిత్రములకు శిఖరముల చేతను, పలు తెరుంగులైనటువంటి లతా విశేషముల చేతను, బహు విధములకు పుష్ప ఫలాదుల చేతను, నానా విధములైనటువంటి ఒక పక్షుల చేతను, మరియు అనేకంబులైనటువంటి ఒక కొండ జాతుల చేతను, వ్యాప్తింబై కమాల రసాల హింతల వకులాశోత చందన దేవగారు నారికేల ప్రసన్న పుణ్ణాగ చంపకాది వృక్షముల చేతను, ఇవియునుగాక నానాతర విశేషముల చేతను బాసిల్లునటువంటి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణ ప్రదంబై సర్వజన నమస్కృతంబై కైలాసంబని పేర్కొనబడినటువంటి ఒక పర్వత శ్రేష్టము కలదు. అందు సద్గుణ ఐశ్వర్య సంపన్నులకు మహనీయులకు యోగుల చేతను, సిద్ధ గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబై ఉన్నటువంటి యొక్క పర్వత శిఖరమందు జగత్కర్త అయినటువంటి పరమేశ్వరుడు ప్రథమ గణములచే పరివేష్టింపబడి భవానీ సమేతుడై సకల దేవముని బృందములచే నమస్కరించబడుచుండి ప్రసన్నుడై కూర్చొని ఉండ ఒక సమయంబున చతుర్ముఖాది సురులకందరికీ దర్శనమిచ్చే అంతా సూర్యాగ్ని పనులు నక్షత్రుండైనటువంటి నిరాకరుండును, మరియు ఇంద్రాది దేవతలను వశిష్ఠాది మహర్షులను రంభా మొదలకు దేవతా స్త్రీలను బ్రహ్మీ మొదలకు సప్తమాతృకులను సేనానియు గణపతియు తస్యారూపమును పొంది ఉన్నటువంటి నంది భృంగి మొదలగు ప్రథమ గణములను పరివేష్టించుకొలుచున్నటువంటి ఆ యొక్క భవానీ వల్లభుని అద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు ఆ స్వామి యొక్క అనుజ్ఞను వడిసి గానము చేసిరి. అట్టి రమణీయంబు శ్రావ్యంబునకు గానము ప్రవర్తిల్లుచుండగా ఘృతాచి మేనకాదులు వీణాది చతుర్విధ వాయిద్యములతో కూడి నృత్యమనర్చడి. అప్పుడు వేల్పు బానిసల లోపల మిగుల సొగసు కత్తయ్యగు రంభ అఖిల అఖిల సురా బృందముల యొక్క ఎల్లములను రంజిల్లు నటల నాట్యమునరించే ఆ సమయమున భృంగీరటి అను భక్త వరుణ స్వామి సన్నిధి అందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా ఆ యొక్క పార్వతి కైలాసాధిపతి అందు పూర్వభాగమున నుండుండెను. అప్పుడు నిఖిల దేవతలకు మిక్కుటమైనటువంటి ఒక హాసము జనించెను. అట్టి ఆశ్చర్యకరంబగు హాసమునప్పుడు పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగే అట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు
శంకరుడు భృంగీరటిని చూసి నీ చేత మిగుల హర్ష ప్రవర్ధంబైనటువంటి నాట్యము చేయబడేనని మెచ్చి ముదమంది ఆ యొక్క భక్తుని అనుగ్రహించే అంతటా ఆ యొక్క భృంగీరటికి శివానుగ్రహము కలిగింపజేసి అతండు ప్రీతుండై సకల విధుల చేత గౌరవింపబడి సముచితుండై వినయముతో కూడి ఆ యొక్క పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణమునరించెను. అప్పుడు హాజురాలకు మురాణియు చిరునవ్వునతో కూడి ఉన్నటువంటిదై తన భర్తయ్యకు పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృంగీరటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము ఆచరించుటకు కారణమేమే విన వేడుకై ఉన్నది ఆనతీయరే అని వేడగా ఆ శశిరేకుండు, ఓ ప్రియురాల, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ప్రయోజనము లేమింపజేసి నాకు మాత్రమే నమస్కరించనని సెలవివ్వగా ఆ యొక్క పరమేశ్వరి మిగుల వీడను పొంది భర్తయందున్న తన శక్తిని ఆకర్షించగా త్వగస్త్యా వశిష్ట మాత్రుడాయుండెను. అంతటా ఆ దేవియు సారహీనురాలై వికటంటురాలయ్యను. పిదప ఆ దేవి కోపించి దేవతలచే ఊరడింపబడినదై కైలాసమును వదిలి తపంబ నరచుటకు బహువిధంబులకు సింహ, శరభ, శార్ధూల, గజ, మృగాదుల చేత సేవింపబడి నిత్య వైరం బడిగి ఉన్నటువంటి గరుడాది సకల జంతువులచే నిఖిలంభగు నానావిధ వృక్షాది గుల్మాది భూయిష్టంబై ఋషిశ్రేష్ట సేవితంబై సర్వాభిష్ట ప్రదంబై ఒప్పుచున్నటువంటి యొక్క గౌతమాశ్రమమును ప్రవేశించే అంతా గౌతముండు వన్యంబులైనటువంటి హోమయోగ్యంబులకు సమీస్కృతులను సఫలాదులను సంగ్రహించుకొని వరంబు నుండి వచ్చుట తన యొక్క ఆశ్రమ భాగమున వెలుగుచున్నటువంటి యొక్క ప్రకాశమును చూసి ఋష్యాశ్రంభగు నిధి మిగులు శోభిల్లుచున్నది అనే విస్మయం వంది తత్కారణమును చింతించుచు తన ఆశ్రమమును ప్రవేశించే తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతురాలై ఉన్నటువంటి ఆ యొక్క మహేశ్వరుని పూజ్యురాలైన, ఓ భగవతి, నీ విచట కేతించుటకు కారణమేమి అని అడుగా ఆ దేవియు నా జడదారికి తన విషాద కారణమును వచించి నమస్కరించుచు, ఓ మునీశ్వరుడా, ఏ వ్రతంబు యోగి సమ్మతంబైనటువంటిది, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో అట్టి వ్రతమును ఉపదేశించుమనగా ఆ యొక్క మహర్షి సకల శాస్త్ర పురాణ లోకంబులను ఆచరించి ఈప్సితార్థ వ్రతంబగు శ్రీ మధ్యేదార నామంబైనటువంటి ఉత్తమ వ్రతము ఆచరింపమని ఉపదేశించగా అంతా ఆ దేవియు ఆ యొక్క వ్రతానుష్ఠాన క్రమమును ఆనతీయ నిడవన ఇట్లు చెప్పదుడంగే. భాద్రపద శుక్లాష్టమి యందు శుద్ధ మనస్కురాలువై మంగళకరంబగు ఏకవింశతి తంతువుల చేత అస్తమునందు ప్రతిసరమును ధరించి ఆ దినమందు ఉపవాసమునరించి మరునాడు డామ్మన భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించుకోగలను. ప్రతి దినమందులో కూడా శ్రీ మధ్యేదార దేవపుని ఆదరించవలను. మరియు శుద్ధంబగు ఒక ప్రదేశంబున ధాన్యరాశియందు పూర్ణకుంభమును ఉంచి 21 సూత్రముల చేత చుట్టి పట్టుబట్టల చేత కప్పియుంచి నవరత్నములను గాని శక్తి కొలది సువర్ణములను గాని ఉంచి గంధ పుష్పాదుల చేత అర్పించి 21 యొక్క బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములను ఆచరించి కూర్చొని ఉండ అచ్చట కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందన, అగర్, కస్తూరి, కుంకుమాదులను, శ్రీగంధమును, నానావిధ పుష్పములను, తాంబూలములను, వస్త్రములను ఉంచి నివేదన మొదలుచి యథాశాస్త్రముగా ధూపదీపముల చేత పూజించి ఏకవింశతి సంఖ్యాకంబులైనటువంటి భక్ష్య, భోజ్య, చోహ్య, లేహాదులను, కఫలీఫల, వన సామాగ్రి ఫలములను నైవేద్యము చేసి తాంబూలములను వసంగి చక్కగా స్తోత్రమును చేసి బ్రాహ్మణులకు కూడా యథాశక్తి దక్షిణలను ఇచ్చి వ్రతమును అనుష్ఠించి ఈశ్వరుని మనస్సంతుష్టిని చేసిన ఎడల ప్రీతుండై ఆ యొక్క వృషభధ్వజుండు నీవు కోరిన వరం ఇయ్యగలడని వచించెను. ఆ కాత్యాయని అట్లే యగుగాక అని ఆచరించే అంతా పరమశివుడు సంతుష్టుడై
దేవగణంబు తోడను జని స్వ శరీరార్థమును నీకిచ్చదనగా పార్వతి ఉప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహము చేయదలచి తన యొక్క భర్తయగు ఈశ్వరునితో ఈ యొక్క వ్రతము ఆచరించినటువంటి వారలకు సకలాభీష్ట సిద్ధి కలుగునట్టుగా అనుగ్రహించి తెలియని అని ఆ ఎల్లవారును ఆచరించుదురనగా అట్లే యగుగాక అని అంగీకరించి సుర సంగములతోట కూడా అచ్చట అంతర్ధానమయ్యను. మరికొంతకాలమునకు శివభక్తియుక్తుండగు చిత్రాంగుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ యొక్క వ్రతాచర్య క్రమం వెలంగి మనుష్య లోకమునకు జని వారలకు ఉపదేశించవలయునని నిశ్చగలవాడై ఉజ్జయిని పట్టణమునకు పోయి వజ్రదంతుడను రాజునకు ఉపదేశించి అతడు వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సార్వభౌముండాయెను. మరికొంతకాలమునకు ఆ పట్టణమునందున్నటువంటి వైశ్యునకు పుణ్యవతి అనియు భాగ్యవతి అనియు ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి వద్దకు పోయి కేదారేశ్వర వ్రతము ఆచరించుటకు తగిన వసంగమును ఇయ్యమని వేడగా అతడు నేను మిగుల రిక్తుండను, దానికి వలయు సామాగ్రి నా దగ్గర లేదు, ఈ యొక్క సంకల్పమును మానుడనగా ఓ తండ్రి మీ యొక్క ఆజ్ఞయే మాకు పరమధనంబు, కావున ఆజ్ఞ వసంగుమని సెలవు పుచ్చుకొని ఒక వటావృషము మూలమున కూర్చుండి ప్రతిసరమును కట్టుకొని యథావిధిగా పూజింప వారి యొక్క భక్తికి మెచ్చి ఈశ్వరుడు అప్పటికి వలయు సామాగ్రిని ఇచ్చెను. అంతటా వారలు చక్కగా వ్రతము ఆచరించుట వలన ఆ యొక్క సమ్మోహనా దేవుడు ప్రీతుండై ఆయురారోగ్య ఐశ్వర్యములను దివ్య రూపములను వసంగి అంతర్ధానమయ్యెను. పిమ్మట ఆ యొక్క వ్రతమహాత్యమును ఉజ్జయిని పట్టణమేరుచున్నటువంటి ఒక రాజు పుణ్యవతి అను కన్యను, చోళభూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహం అనర్చుకొని నందువలన ఆ వైశ్యుండు ధన సమృద్ధుండై సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంబుగానుండ అంత వారిలో రెండవది అయినటువంటి భాగ్యవతి ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఈ యొక్క వ్రతమును విడిచిపెట్టెను. అందువలన ఆమె భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటి చేత వెడలి పంపబడి అడవిని తిరుగుచు సంచారము చేయు భిన్నురాలై ఒక బోయవాణి ఇంటిని చేరెను. అచ్చట ఆ తన పుత్రుణ్ణి చూసి, ఓ పుత్ర, నా అక్కయ్యకు పుణ్యవతిని ఉజ్జయిని పట్టణపురాజు వివాహమాడి ఉన్నాడు, నీవు అచ్చటికి వెళ్ళి దానిని చూసి ధనమును శీఘ్రముగా తీసుకొని రమ్మనంగా అతడు పట్టణమునకు పోయి తన పెద్ద తల్లికి తమ యొక్క దుస్సాహంబగు కష్టమును తెలుపగా ఆ పుణ్యవతియును అతని చేతికి విస్తారముగా ధనమునిచ్చి పంపెను. అతడు ధనమును తీసుకొని వచ్చు నెడల మార్గమున అదృశ్య రూపుండైనటువంటి ఆ దేవుడు ఆ ధనమును అపహరించగా అతడు మరల పెద్ద తల్లి కడకేతించి వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనమును సంగ్రహించుకొని రాగా ఆ దైవము కూడా ఆ ధనమును అపహరించెను. మరియు ఆ నిలబడి ఉన్న వానితోటి ఆ ఈశ్వరుణ్ణి ఈ విధంగా చెప్తున్నాడట. దోదీయమాన మానసుండై నిలబడి ఉన్న వానిచో ఆ ఈశ్వరుండు అదృశ్యుండై, చిన్నవాడా, వ్రత లిస్టులిచ్చిన సొమ్ము వ్రత భ్రష్టులకు గ్రహింపవలదనంగా చెప్పగా విని ఆ వాక్యమును విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరల వెనకకు జని అదృశ్యవాణి చెప్పినటువంటి యొక్క విషయమును తన యొక్క పెద్ద తల్లికి చెప్పెను. ఆమె ఆ యొక్క కుమారుని చేత వ్రతము ఆచరింపజేసి తన చెల్లెలు వ్రతము ఆచరించినట్లా చెప్పవలయునని ద్రవ్యంబు వసంగి పంపగా అతడు బయలుదేరి వెడలు పువ్వు మార్గమున పూర్వము కోల్పోయినటువంటి ధనమంతయు కూడా అప్రయత్నముగా తన వశంబైనందున సంతసించి సర్వమును కూడా తీసుకొని కాంచీ పట్టణమునకు ప్రవేశించు సమయమున చతురంగ బలములతోడ తన తండ్రి ఎదుర్కోలునకు వచ్చి వెంటబెట్టుకొని వెళ్ళాను. అంతా ఆ బాలుడు తల్లిదండ్రులను కూడి సుఖములను అనుభవించుచుండెను. పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును అది మొదలుగా ఈ యొక్క వ్రతమును ఆచరించుచు అవిచ్ఛిన్నంబగు నిఖిల సంపదలను అనుభవించుచుండిరి. ఎవరైనాను యథోక్త ప్రకారముగా ఈ యొక్క వ్రత మహాత్యమును భక్తియుక్తులై వినిన చదివిన అట్టి వారందరూ కూడా ఆ యొక్క మహాదేవుని అనుగ్రహం వలన
నవ వసంతంబులగు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖంబులగా అనుభవించుచు శివసాహిత్యమును పొందుదురని చెప్పని ఆ ఋష్యాసురులు మహామునులకు తెలియజేసి సరివై జనా సుఖినో భవంతు జయామి రెండు అక్షరం తెలుసుకోండి వాటిని జయామి జానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సార్ పెట్టాలి సార్ పెట్టి అక్షరం తెలియాలి ఆవాహయామి ఆసనం అక్కడ పాతవాటికన్నా పెట్టండి ఎందుకంటే మళ్ళీ అవి ఇవి అన్నీ ఒకేసారి కదిలిస్తారు కనుక అక్కడే పెట్టుకోవాలి అక్షం తెలియసి దండం పెట్టుకోండి ఒక చుక్క నీళ్ళు దండం పెట్టినాం కనుక మళ్ళీ వాటి మీద దాని మీద పసుపు కుంకుమండి ధూపమాగ్రాపయామే ఒక ధూపాన్ని చూపించండి ధూపమాగ్రాపయామి దీపం సాధ్యం త్రివర్తిం వహినా యోజితం ప్రియం గృహాన మంగళ దీపం త్రైలోక్యం అమిరాపహ ఓం కలసస్యముఖే విష్ణుం కంఠే రుద్రే మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మాతృమధ్యే గణా స్మృతాం అక్కడ పెట్టేసిన సార్ ఒక కొబ్బరికాయ పెట్టండి ఒక పండు నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు పండు ధీమహి దివ్యో యోనః ప్రచోదయత్ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సదానాయ స్వాహ ఓం నైవేద్యం సార్ కొబ్బరికాయ కొడతారా గోదేవస్య ధీమహి దివ్యో యోనః ప్రచోదయత్ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సదానాయ స్వాహ మధ్యే మధ్యే ఉద్గపానీయం సమర్పయామి అస్తౌ ప్రక్షాళయామే పాదౌ ప్రక్షాళయామే తాంబూలం పూగీఫలైసకర్పూరైర్నాగవల్లి దళైర్యుతముక్త చూర్ణం దేవతాంబూలం సమర్పయామి సువర్ణ పుష్పహిరణ్య ఇందాక పై చేసేసుకున్నారు కదా దాంట్లో రెండు అక్షింతలు వేసుకోండి సరిపోతుంది హిరణ్య దేవతాంబూలం సమర్పయామి సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి హారతికర్పూర బిల్లలు హారతి ఇవ్వండి రెండు బిల్లలు సర్వేభ్యో సర్వ సర్వేభ్య నమస్తే అస్తు రుద్రేభ్య ఓం రాజాది రాజాయ ప్రసన్న సాయినే నమో వైశ్రవనాయ రాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తదాత్మా దివ్యమంగళ నీరాజనం సమర్పయామి చూపించండి ఒక చుక్క నీళ్ళు తిప్పండి మళ్ళీ ఒకసారి చూపించి దానికి కొంచెం గొట్టాన్ని ఇచ్చేసి మీరు అద్దుకోండి ఇటు మీరు అద్దుకున్న తర్వాత ఇటు వీళ్ళకి అందిస్తే అందరు కూడా దండం పెట్టుకోండి దివ్య మంగళ నీరాజనం సమర్పయామి సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సదానాయ స్వాహ మధ్యే మధ్యే ఉత్కపానీయం మళ్ళొకసారి నీళ్ళు తెలండి మధ్యే మధ్యే ఉత్కపానీయం సమర్పయామి అస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి పూజ అనేది అయిపోయిందండి. అయ్యగారుచి ఎవరైనా ఒకటి మంగళహారతి పాడమంటే నేనే పాడాను హారతి పాట కూడా. ఓకే అండి, ఇలా హారతి అయిపోయాక పూజ అనేది మొత్తం పరిపూర్ణంగా పూర్తయిపోయిందండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి. గజ్జలు కట్టుకొని మెడలో హారం వేసుకొని పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి. ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములిచ్చు ధాన్యలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి. అందరూ చేరి రారండి
రకరకాల పువ్వులు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపం చూడండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. వజ్రకిరీటం చూడండి, ముత్యాలహారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చిందమ్మా వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. ఓకే అండి, ఇక్కడ నేను పెట్టిన మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ కాలనీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర వ్రతకథా విధానం అనేది పూర్తిగా విన్నారా మీరు కూడా? వింటే నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేస్తే మేము పెట్టిన వీడియోలు అనేటివి ఆటోమేటిక్గా మీకు ముందుగానే వస్తాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.